ఒక నిమిషం రామ్మోహన్ గారు వెయిట్ చేయండి. దాసరామ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. దాసరామ్ గారు, దాసరామ్ గారు ఏంటి? ఇందాక డిస్కషన్ లో పాయింట్ మన మన డిస్కషన్ లో వచ్చిన పాయింట్ ఇందా నేను మిస్ అయ్యాను. అంటే మధ్య ఈవీన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇది 1000 కోట్లు వేశారు, అమౌంట్ గురించి రాశారు అని చెప్పని ఏదో అన్నారు. ఇక మీ 99 ఛానల్ లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కొరచంశ గారు ప్రెసిడెంట్ అయినప్పుడే మీరు డిబేట్ లో మీరు అడిగారు ఏమంటే ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు బిఆర్ఎస్ పార్టీ కలిసే అవకాశం ఉంటుందా ఏంటి ఎట్లా అని చెప్పారు. నేను ఆ రోజే అన్నా ఏముందండి ఈయన సర్వీస్ తెలంగాణలో వాడుకొని ఆయనకు అవసరమైతే ఇక్కడ 1000 కోట్లు 2000 కోట్లు అవసరమైతే ఇక్కడ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయండి చేసి రెండు ఇరు వర్గాలు ఉపయోగపడ్డట్టుగా ఎలక్షన్ చేసుకుంటారు తప్పే ఉంది అని అన్నారు. ఈడేదో పెద్ద దాన్ని ఏదో సిబిఐ పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏదో దాన్ని సిఐ ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీసినట్టుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దాన్ని ఏదో మొన్న పేపర్లో వేసారు. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలియకుండా చంద్రబాబు నాయుడు చెప్పకుండా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా రాస్తాడా రాయడు. గతంలో టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఎలక్షన్స్ ముందు 2019 ఎలక్షన్స్ ముందు అప్పుడు ఏదో నన్ను ఏదో ఫోన్ చేసి అడిగారు, సలహా అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, మీ పార్టీకి 3 సెల్లు ఉన్నారయ్యా, సెక్యులర్ ఉన్నారు. ఒకటి లోకేష్ బాబు, రెండోది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, 3 అప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఫోన్ చేశాడు ఏబి వెంకటేశ్వర. ఈ 3 మీకు సెక్యులు, మీకు శని వాళ్ళే, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈసారి కూడా బాగుపడతారు లేదు అని చెప్పాను. అదే అయింది మొన్న చంద్రబాబు నాయుడు దిగాను, అయ్యా మీ పుణ్యమా అని చెప్పాను. నేను సకనాగిపోయాను. అంటే నేను దానికి సంబంధించి నేను ఏమంటున్నానంటే రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకోవటాలు ఉంటాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు కేటీఆర్ హరీష్ రావు రెగ్యులర్ పవన్ కళ్యాణ్ పక్షులో ఉండే మనుషులు, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా మూవ్ అవుతారు ప్రతి విషయాల్లో. వాళ్ళు వాళ్ళ యొక్క స్నేహం మొహమాటాలు కొద్దీ ఇంకా తెలంగాణలో పార్టీ నిర్మాణం చేయలేదు. నేను అనుకుంటున్నా ఈ పార్టీ చెయ్యాలి ఆయన, అలా చేస్తేనే ఆయన సక్సెస్ అవుతాడు. పవన్ కళ్యాణ్ ఆయనకి 3-4 రాష్ట్రాల్లో పట్టుంది, ఆయనకి దాన్ని వాడుకోవాలి, ఆయన వాడుకోవట్లేదు. తప్పే ఉంది రేపు పొద్దున ఇప్పుడు ఇది ఇది ఒక విషయం అండి. టీడీపీ పార్టీ ఈయన అడగట టీడీపీ పార్టీ పొట్టు వాడెంత పడుతున్నాడు, ఎలక్షన్ చేయలేము, వైఎస్ఆర్ సీపీ పడతారు, పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే ఎలక్షన్ చేయలేము అని వాళ్ళు ఎంత పడుతున్నారు, ఎంత పడి చేస్తున్నారు. 2014లో వాడుతున్నట్టు వాడుతుందని వస్తున్నారు ఆయన్ని. ఎలక్షన్ ఎట్టి పరుషులు ఆయన వదలరు, కాళ్ళు పట్టుకునే కలుపుకుంటారు. ఎలక్షన్ లో గెలిచిన తర్వాత వదిలేస్తారు, మళ్ళీ రోడ్డు వదిలేస్తారు. అవును సార్, గతంలో చాలా సార్లు చూసాం కదా సార్. ఇప్పుడు కేసీఆర్ గారు పొత్తు పెట్టుకుందామనే ఒక ఆఫర్ ఇచ్చారు, ఒక ప్రపోజల్ పెట్టారు అనడంలో తప్పు లేదు, కానీ ఈ 1000 కోట్లు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి. ఎందుకంటే ప్యాకేజ్ ఇస్తారని పేరు పెట్టారు కదా సార్, సార్ ప్యాకేజ్ ఇస్తారని పేరు పెట్టారు కదా సార్, ప్యాకేజ్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ అనే ఒక అభాండం వేశారు కదా, దాన్ని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఖండించలే కదా. అందుకనే అంటే పొత్తు సార్ పొత్తు పెట్టుకోవడం ఏమి తప్పు కాదు, కానీ 1000 కోట్లు అనే దాన్నే జన సైనికులు గానీ మెగా ఫ్యామిలీ అభిమానులు గానీ బాగా వాళ్ళకి నచ్చని అంశం అది ఒక్కటే సార్, ఆ 1000 కోట్లు అన్నదే వాళ్ళకి నచ్చట్లా చెప్పండి. నేను దాన్ని కూడా స్వాగతం, నేనే తప్పట్టట్లేదు, దాన్ని కూడా స్వాగతిస్తున్నా. ఇందులో ప్యాకేజ్ ఏంటి, రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ భారతదేశం ఎక్కడ జరగాలంట ఖర్చు, నియోజకవర్గం 100 నుంచి 150 కోట్లు ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంది, 60-70 కోట్లు లేని ఎమ్మెల్యే టికెట్ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు, మనం ఎక్కడి నుంచి ఎలక్షన్ చేస్తాం పేద కులాలు. రేపు టీఆర్ఎస్ పార్టీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో మద్దతు కొరకు తీసుకుంటుందేమో అవసరమైతే, అయితే 5 సీట్లు 10 సీట్లు ఇచ్చి 5-10 సీట్లు ఇచ్చి మద్దతు తీసుకొచ్చే అవసరం అంత నెక్ మీద ఉంది అక్కడ. ఎలక్షన్ రేపు ఎలక్షన్ చాలా టఫ్ ఎలక్షన్, ఆయన అవసరం ఉంది ఖచ్చితంగా. రేపు ఆయన వాళ్ళ సేవ వాడుకుంటారేమో తెలంగాణలో, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు వచ్చి సహకరిస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఏం సహకరిస్తుంది ఏమో సార్, ఏదైనా జరగచ్చు. మీరు చెప్తున్నట్టుగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే బిఆర్ఎస్ జనసేన మరి వచ్చే ఎన్నికల్లో. నేనైతే విల్లా గారు నేనైతే కోరుకుంటాను,
అవసరం అయితే తెలంగాణ ఆయన మద్దతు తీసుకోండి, ఒక ఐదో పది ఎమ్మెల్యేలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు సహకరించండి, 1,000 కోట్లు సరిపో, 3,000 కోట్లు 4,000 కోట్లు చూస్తే మాకు ఇక్కడ సంతోషం. మరి ఇక్కడ ఇద్దరు రాక్షసులు తట్టుకోవాలి కదా, మేము బాగా బలిసిపోయిన మత పేర్లు రెండు ఉన్నాయి, వాటికి తట్టుకోవాలి ఖర్చు ఉంటుంది. మీ తెలంగాణలో తక్కువ ఖర్చు కాదు, మాకు ఇక్కడ ఖర్చు ఎక్కువ, ఇండియాలో ఎక్కడ దొరకదు ఇంత ఖర్చు, ఖచ్చితంగా డబ్బులు అవసరమే. ఈ దొంగ మాట్లాడేందుకు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడే దాచిపెట్టి మాట్లాడటం దీనికి ఉన్నదే మాట్లాడుకుందాం. డబ్బు అవసరం ప్రధానం, ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణలో మద్దతు తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, అవసరం అయితే ఇక్కడికి వచ్చి ఫైనాన్షియల్ గా సహకరిస్తాడు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోలేదా? నేను స్వయం అడుగుతున్నా, హైదరాబాద్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీలో నిలబడ్డ అందరూ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మీరు హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారు. కేసీఆర్ హెల్ప్ చేశాడు మీకు ఫైనాన్షియల్ గా, బీజేపీ పార్టీ హెల్ప్ చేసింది ఫైనాన్షియల్ గా. అదేమో సంసారం అని చెప్పారమా? అది ఓపెన్, ఇందులో దీంట్లో దాపరికాలు ఎందుకు ఇందులో ఉన్నది ఓపెన్.